ఆకాశవాణి తెలంగాణ రాష్ట మంత్రి మండలి రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు వార్షిక బడ్జెట్ను ఈ రోజు ఆమోదించింది రేపు ఉదయం ఆర్థిక మంత్రి హరీష్ రావు రాష్ట బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెడతారు దేశంలో మార్పుకు సమయం ఆసన్నమైందని తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత చంద్రశేఖరరావు అన్నారు పిసిసి అధ్యకుడు రేవంత్ రెడ్డి హాత్సే హాత్ జోడో పాదయాత్రను రేపు మేడారంలో ఈ రోజు హైదరాబాద్లోని ప్రగతి భవన్లో జరిగిన తెలంగాణ రాష్ట మండలి సమావేశం రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి రూపొందించిన బడ్జెట్పై చర్చించి ఆమోదించింది ఈ సమాపేశానికి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధ్యక్షత వహించారు రేపు ఉదయం పదిన్నరకు రాష్ట శాసనసభలో ఆర్థిక మంత్రి హరీష్ రావు బడ్జెట్ను ప్రవేశపెడతారు అదే సమయంలో సభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండలిలో బడ్జెట్ ను ప్రవేశపెడతారు ఈ ఏడాది చివరిలో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రస్తుత పదవీ కాలంలో ఇదే చివరి బడ్జెట్ శాసనసభలో ఈ నెల ఎనిమిదవ తేదీన బడ్జెట్పై చర్చ జరుగుతుంది చర్చకు ఆర్థిక మంత్రి హరీష్ రావు ఇస్తారు తొమ్మిదవ తేదీ నుండి మూడు రోజుల పాటు బడ్జెట్ పద్దులపై చర్చ జరుగుతుంది పన్నెండవ తేదీన ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెడతారు అదే రోజు బిల్లుపై శాసనసభ చర్చించి ఆమోదిస్తుంది బడ్జెట్ సమాపేశాలు పన్నెండవ తేదీతో ముగుస్తాయి దేశంలో మార్పుకు సమయం ఆసన్నమైందని తెలంగాణ ముఖ్యమంత్రి భారత రాష్ట సమితి అధినేత చంద్రశేఖరరావు అన్నారు మహారాష్టలోని నాందేడ్లో ఈ రోజు జరిగిన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు దేశంలో మార్పు తెచ్చేందుకే బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు దేశం పెనుకబాటుతనానికి కాంగ్రెస్ బీజేపీ పార్టీలే కారణమని ఆయన ఆరోపించారు దేశంలో పుష్కలమైన వనరులు ఉన్నప్పటికీ పెనుకబాటుకు గురైందని ఆయన అన్నారు రైతు ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఆయన అన్నారు అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో ముందుకు వచ్చిన తొలి పార్టీ బీఆర్ఎస్ అని చంద్రశేఖరరావు పేర్కొన్నారు దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయినప్పటికీ నీటి వనరుల పరిరక్షణకు సరైన చర్యలు తీసుకోకుండా యాబై నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు సంవత్సరాలు బీజేపీ పరిపాలించాయని ఆయన విమర్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా నినాదం జోక్ ఇన్ ఇండియాగా మారిందని చంద్రశేఖరరావు అన్నారు దేశంలోని వివిధ ప్రాంతాల్లో చైనా బజార్లు నెలకొన్నాయని ఆయన పేర్కొన్నారు ఎనిమిది సంవత్సరాల క్రితం తెలంగాణ పరిస్థితి తాగునీరు ఉద్యోగ కల్పన ఇంధన వనరుల విషయంలో మహారాష్ట కంటే వెనుకబడి ఉన్నప్పటికీ ప్రభుత్వ చర్యల వల్ల ప్రతి రైతు లబ్ది పొందినట్టు ఆయన చెప్పారు బహిరంగ సభా వేదికపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు మరాఠా యోధులకు చంద్రశేఖరరావు నివాళులర్పించారు బహిరంగ సభ కంటే ముందు నాందేడ్లోని గురుద్వారాను ఆయన సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా పలువురు మరాఠా నాయకులు చంద్రశేఖరరావు సమక్షంలో లో చేరారు న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నించాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలో జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు న్యాయస్థానాల్లో ఉపయోగించే భాషను స్థానికులు అర్థం చేసుకుంటే న్యాయ వ్యవస్థ ప్రజలతో కలిసి పనిచేసేందుకు సానుకూల వాతావరణం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు ప్రస్తుత అమృతకాల దశలో కొత్త నిర్వచనాలను సృజిస్తూ కొత్త వ్యవస్థలను సృష్టిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు జైపూర్ మహాఖేల్ క్రీడోత్సవాల ముగింపు సమాపేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు క్రీడలను ప్రభుత్వ దృక్కోణం నుండి కాకుండా క్రీడాకారుల దృక్కోణం నుండి ప్రస్తుతం చూస్తున్నట్టు ఆయన చెప్పారు యువకులు సాధించలేనిది ఏదీ లేదని ఆయన పేర్కొన్నారు ఈ ఏడాది బడ్జెట్లో క్రీడల అభివృద్దికి రెండు పేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించినట్టు ఆయన వెల్లడించారు ఈ మొత్తం రెండు పేల పద్నాలుగు కేటాయింపుల కంటే మూడు రెట్లని ఆయన వివరించారు యువత సర్వతోముఖాభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు ప్రధానమంత్రి పేర్కొన్నారు పీసీసీ అధ్యకుడు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో పాదయాత్రను రేపు ప్రారంభించనున్నారు మేడారంలో రేపు మొదలయ్యే తొలిదశ పాదయాత్ర మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లలో సాగుతుంది మొదటి దశ పాదయాత్రను ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు నిర్వహిస్తారు ఏఐసిసి ప్లీనరీ సమాపేశాల దృష్ట్యా మూడు రోజుల పాటు పాదయాత్రకు విరామం ఇస్తారు ప్రస్తుత పాదయాత్రను గతంలో వైఎస్ రెడ్డి చేసిన పాదయాత్రతో రేవంత్ రెడ్డి పోల్చారు తెలంగాణలో అప్పుడున్న పరిస్థితులే ఇప్పుడు కూడా ఉన్నాయని ఆయన అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర వరంగల్ జిల్లాలో ఈరోజు ముగిసింది రంగశాయిపేటలో ప్రారంభమైన పాదయాత్ర వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఈ రోజు కొనసాగి హన్మకొండ జిల్లాకు చేరుకుంది రాష్టంలో కుటుంబ పాలనకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందని పాదయాత్రలో మాట్లాడిన వైఎస్ షర్మిల పేర్కొన్నారు రాష్టంలో మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనాన్ని వెయ్యి రూపాయల నుండి మూడు పేల రూపాయలకు పెంచుతూ రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇందులో ఆరు వందల రూపాయలను కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుండగా రెండు పేల నాలుగు వందల రూపాయల ఖర్చును రాష్ట ప్రభుత్వం భరిస్తుంది ఈ నిర్ణయంతో మందికి కలుగుతుంది రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కల పరిరక్షణలో విఫలమైన అధికారులపై ఆ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి చర్యలు తీసుకున్నారు పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ ను విధుల నుండి తొలగించారు టెక్నికల్ అసిస్టెంట్ ప్రభాకర్ ఏపీఓ కొమరయ్య మండల పంచాయతీ అధికారి వజీర్లకు షోకాజ్ నోటీసులు అందజేశారు సూర్యాపేట పట్టణ పరిధిలోని దురాజ్పల్లిలో పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ఈ రోజు ప్రారంభమైంది రెండేళ్లకోసారి మాఘమాసం తొలి ఆదివారం ప్రారంభమయ్యే ఈ జాతర ఐదు రోజుల పాటు కొనసాగుతుంది సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత తెలంగాణలో రెండవ అతిపెద్ద జాతర ఇదే ఈ జాతరకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుండే కాకుండా ఛత్తీస్గఢ్ ఒడిషా మహారాష్ట తమిళనాడు కర్ణాటక రాష్టాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న నాలుగు వందల మంది మహిళా పారిశుధ్య సిబ్బందికి ఉచితంగా రొమ్ము క్యాన్సర్ పరీక్ష చేయనున్నారు యాబై ఏళ్లు పైబడ్డ మహిళా సిబ్బందికి ఉచిత మమ్మోగ్రఫీ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని కిమ్స్ ఆసుపత్రి నిర్వహిస్తోంది వచ్చే నెల ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు క్యాన్సర్ పై అవగాహన పెంచి చురుకుగా ఉండాల్సిన అవసరాన్ని తెలియజేసేందుకు కేర్ ఆసుపత్రి ఈ రోజు పన్నెండు కిలోమీటర్ల సైక్లోథాన్ నిర్వహించింది హైటెక్ సిటీలోని కేర్ ఆసుపత్రి నుండి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వరకు ఈ సైక్లోథాన్ సాగింది ఈ సైక్లోథాన్ ను మాదాపూర్ డిసిపి శిల్పవల్లి ప్రారంభించారు ఔత్సాహిక సైక్లిస్టులు వైద్యులు ఇందులో పాల్గొన్నారు దేశ జల విధానాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు స్పష్టం చేశారు నీటి వినియోగంపై బీఆర్ఎస్ ఎజెండా విప్లవాత్మకంగా ఉంటుందని ఆయన మహారాష్టలోని నాందేడ్లో మీడియా సమాపేశంలో అన్నారు కేంద్ర జలశక్తి శాఖ చెప్పిన లెక్కల ప్రకారమే దేశంలో నీటి వనరులకు కొదవలేదని ఆయన అన్నారు ప్రాంతీయ ముగించే ముందు విశేషాలు మరోసారి తెలంగాణ రాష్ట మంత్రి మండలి రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు వార్షిక బడ్జెట్ను ఈ రోజు ఆమోదించింది రేపు ఉదయం ఆర్థిక మంత్రి హరీష్ రావు రాష్ట బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెడతారు దేశంలో మార్పుకు సమయం ఆసన్నమైందని తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత చంద్రశేఖరరావు అన్నారు పీసీసీ అధ్యకుడు రేవంత్ రెడ్డి సే హాత్ జోడో పాదయాత్రను రేపు మేడారంలో ప్రారంభించనున్నారు